అనుకుంటున్నాం. ఎందుకంటే మనిషి మొదటి నుంచి డిజైన్ చేసిన ప్రకారం హంటర్ గ్యాదరర్ వర్క్ చేయడం, ఫిజికల్గా వర్క్ చేయడం అనేవి ఇప్పుడు మనం బోన్ చేయడం, తినటం, తర్వాత మళ్ళీ పనిచేయడం లేకుండా కూర్చుంటున్నాం కాబట్టి లైఫ్ స్టైల్ డిసీజ్ వస్తున్నాయి. లైఫ్ స్టైల్ డిసీజ్తో పాటు జెనెటిక్ మోడిఫికేషన్ కూడా ఉంది, కొన్ని జీన్స్ వల్ల కూడా వస్తుంది. కాబట్టి సిసిఎంబీలో కొంత మేము జీన్స్ గురించి ట్రై చేస్తాం, ఏం జీన్స్ ఉన్నాయి, ఎలాంటి జీన్స్ పార్టిసిపేట్ చేస్తున్నా అనే వర్షంలో మేము వర్క్ చేస్తున్నాం. దీంతోపాటు స్టెమ్ సెల్స్ కూడా బాగా ఉపయోగపడే అవకాశం ఉంది. స్టెమ్ సెల్స్ ఇంతమటుగా ఏమనుకున్నా అంటే గుండె లోపల ఉన్న కణాలన్నీ ఆల్రెడీ అయిపోయాయి, వాటిని మనం ఏం మార్చలేము. ఏమైనా డేంజర్, ఏమైనా డ్యామేజ్ అవుతే గుండెకి మనం ఏమి చేయలేమని బాడీ రిపేర్ చేసుకోదాం అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు రీసెర్చ్ ప్రకారం ఏం తెలుస్తుందంటే గుండెలో కూడా స్టెమ్ సెల్స్ ఉన్నాయి, హార్ట్లో కూడా స్టెమ్ సెల్స్ ఉంటాయి. ఆ స్టెమ్ సెల్స్ వాటిని అవే రిపేర్ చేసుకుంటాయి. ఏమైనా కొంత గుండెకి డ్యామేజ్ అయినప్పుడు వాటిని అవే రిపేర్ చేసుకునే శక్తి కణాలకు ఉందన్నమాట. మనం అలాంటి కణాలు బయటకు తీసుకొచ్చి వాటిని బాగా అభివృద్ధి చెంది చేసి వాటిని మళ్ళీ పేషెంట్ పైన ఉపయోగిస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. ఈ దిశగా ప్రయత్నాలు అన్ని దేశాల్లోనూ అన్ని శాస్త్రవేత్తలు చేస్తున్నారు, మేము కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. ఇవి ఈ ప్రయత్నాలు కొనసాగితే సరిగ్గా సఫలమైతే సర్జరీ కాకుండా హార్ట్ని దాని తర్వాత రిపేర్ చేసుకునే అవకాశం ఉండే అవకాశం ఉంది అన్నమాట. అలాంటి సెల్స్ మనం అక్కడ పంపించి వాటి దాని తర్వాత రిపేర్ చేసుకునే అవకాశం ఉంది. అదే కాకుండా జెనెటిక్గా ఏ కారణాల వల్ల వ్యాధులు వస్తున్నాయని కనుక్కోవచ్చు, ఏ జీన్స్ వల్ల మార్పు వస్తుందని చెప్పుకోవచ్చు. కొన్ని జీన్స్లో మార్పు ఉంటే ఒక రకమైన మందు వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టెంట్ పెట్టినప్పుడు, స్టెంట్ పెట్టిన తర్వాత బ్లడ్ సెల్స్ దానికి అతుక్కుపోయి దాన్ని స్టెంట్ మళ్ళీ బ్లాక్ చేస్తాయి, మళ్ళీ బ్లాక్ చేసే అవకాశం ఉంది. అది బ్లాక్ చేయకుండా ఉంటానికని చెప్పి మనం ఆస్పిరిన్ లాంటి ట్యాబ్లెట్స్ వాడుకుంటాం. కొంతమందికి ఆ ట్యాబ్లెట్ పనిచేస్తే, కొంతమంది పనిచేయవు. అది వేరే ట్యాబ్లెట్ వేసుకున్నా సరే ఒక 2-3 మంత్స్లో మళ్ళీ స్టెంట్ చేయాల్సి వస్తుంది, పేషెంట్ పని చనిపోయే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు కొంతమందికి అలా అవకాశం కారటానికి కారణం ఒక జీన్లో మార్పు అన్నమాట. ఆ జీన్స్ మొదలే స్టడీ చేసి, స్టెంట్ వేసే ముందే జీన్ స్టడీ చేసి ఇతనికి మంది వేయవచ్చా దాన్ని డిసైడ్ చేసి చేస్తే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. అలా చేయాలంటే జెనెటిక్ వర్క్ చేయాలి. జెనెటిక్ వర్క్ చేయడం ప్రస్తుతం పెద్దగా జరగట్లేదు, కాస్ట్ కానీ టైం కానీ ఇన్వాల్వ్ అయింది. ఇప్పుడు కొత్త టెక్నాలజీతో కాస్ట్ కానీ టైం కానీ బాగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. అవి తగ్గినప్పుడు క్లినికల్లో మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు టెంపరేచర్ చూసినట్టుగానే మన జీన్స్ కూడా చూసే అవకాశాలు రావచ్చు. అది వస్తే మనకు చాలా బాగా లాభం కలిగే అవకాశం ఉంది. ఇవి పెద్ద టైం కట్టకపోవచ్చు, 3-4 ఇయర్స్లోనే ఇలాంటివన్నీ వచ్చే అవకాశాలు చాలా. డిఆర్ఎం అని చెప్పేసి డైలేటెడ్ కార్డియోమయోపతి, డిసిఎంఈ డైలేటెడ్ కార్డియోమయోపతిని చిల్డ్రన్లో ఎక్కువగా వస్తుంది. దాంట్లో ఒకటి RAF1 అనే జీన్ లోపల మ్యూటేట్ రావడానికి 9% పాసిబిలిటీ ఉంది. మన ఇండియన్ పేషెంట్ లోపల 9% ఆఫ్ ద పీపుల్ హ్యావ్ దిస్ జీన్ అండ్ వాళ్ళకి జబ్బులు వస్తున్నాయి. ఆ జీన్ ఉన్నప్పుడు ఒక రకమైన ఒక పాత్వేలో మార్పు వస్తుంది, అంటే బయాలజికల్ ఫంక్షన్లో మార్పు వస్తుంది. ఆ మార్పును మనం ఆపగలిగితే ఈ వ్యాధిని ఆపవచ్చు. మేము జీబ్రా ఫిష్లో చిన్న ఎనిమల్ అనమాట, అది చిన్న ఫిష్ లోపల, ఫిష్లో ఇది అని ఇంట్రడ్యూస్ చేసి చూసాము. ఫిష్లో ఒక మెడిసిన్, రెపమెసిన్ అనే మెడిసిన్ వేస్తే అది రెస్పాన్స్ వస్తుంది. మరి అదే ఫిష్లో మళ్ళీ ఇంకా రైట్లోంచి మంకీస్లోంచి హ్యూమన్లోకి ట్రై చేయాలి, అది వర్క్ చేస్తే ఇట్ విల్ బి అ మెడిసిన్ ఫర్ ద పేషెంట్స్.